హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈరోజు మీ ముందుకు 6 హైదరాబాద్లో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలతో మీ ముందుకు అయితే రావడం జరిగింది. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, పీజీ, ఎంఫార్మసీ, బీటెక్, ఎంటెక్, డిప్లొమా, ఐటీఐ మరియు 12th, 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియోలో ఉద్యోగ సమాచారం పొందే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అద్భుతమైన ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అస్సలు మిస్ అవ్వద్దు. సో హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో జెనిసిస్, విమ్టా, అజంతా ఫార్మా అండ్ ఇక్కడికి వచ్చేసరికి మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్లో కూడా జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, మరియు ఈమెయిల్స్ ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఇప్పటివరకు మన సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారన్నమాట. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ప్రజెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం క్లియర్గా. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొదటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి బీవీఆర్ సొల్యూషన్స్ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. అర్జెంట్ ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గ్రీటింగ్ ఫ్రమ్ BVR Solutions, required below positions for API bulk drug formulation plant based at Hyderabad location అనమాట. సో ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రిసోర్సెస్ అండ్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్లో ఉంది, ఎంఫార్మసీ. ప్రెషర్స్ అయితే కావాలి, ఫీమేల్స్ అయితే కావాలి, హైదరాబాద్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అజ్యూరెన్స్లోనే ఉందన్నమాట. ఎంఎస్సీ, ఎంఫార్మ్స్ అయితే కావాలి, ఫ్రెషర్స్ కావాలి, ఫీమేల్స్ కావాలి, హైదరాబాద్లో ఉందన్నమాట. సో చాలామంది అయితే ఫీమేల్స్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకైతే అద్భుతమైన అవకాశం, అది కూడా మన హైదరాబాద్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎండీలో వచ్చేసరికి ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. సో మేల్ ఓన్లీ కావాలంటున్నారు హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ అనమాట. సో మీరు ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ గెట్ ద హెచ్ఆర్ కాల్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో 9121514444కి అయితే కాల్ చేసుకొని మీరు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో అడ్రస్ వచ్చేసరికి బీవీఆర్ సొల్యూషన్స్ ప్లాట్ నెంబర్ 60 ఫస్ట్ ఫ్లోర్, వెస్టర్న్ హిల్స్, జైలవూర్, విహార్ రోడ్, నియర్ శ్రీ చైతన్య కాలేజ్, కేపీహెచ్పి, హైదరాబాద్ అనమాట. సో సిటీలోనే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరైతే మోర్ డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు అనమాట. సో ఇది బీవీఆర్ సొల్యూషన్స్. సో ఫ్రెషర్స్కి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. సో అది కూడా ఫీమేల్కి, మేల్కి ఇద్దరికి ఉన్నాయన్నమాట ఆపర్చునిటీస్. సో ఎవరు మిస్ అవ్వద్దు, మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అవసరమైనట్లయితే ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, షేర్ ఇట్లోనే షేర్ చేయండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మన సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ అనేది టెలిగ్రామ్లో కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో వీడియో పెట్టిన వెంటనే ఇందులో అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వీడియోలో షేర్ చేయడమే కాకుండా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడిన జాబ్ నోటిఫికేషన్ మరియు జాబ్ పోస్టులు అన్నీ ఇందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే యూట్యూబ్లో సరిగ్గా పొందుకుంటారో మరియు ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీ లేకుంటుందో ఇందులోనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఇందులో జాయిన్ అవడం ద్వారా అన్ని జాబ్ నోటిఫికేషన్ ఇన్స్టెంటేనియస్కి ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, నా డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి జాయిన్ అయిపోయింది. మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నా డిస్క్రిప్షన్లో. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే జాయిన్ అయిపోయింది. మన సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ అనేది ఫేస్బుక్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇదంతా మీ సదుపాయం కోసమే, మీరు ఇన్స్టంటేనియస్గా జాబ్ పొందడం కోసమే. సో ఫ్రెండ్స్, జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి హాస్టర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో హాస్టర్ ల్యాబ్స్లో ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో నల్గొండ డిస్టిక్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో వీఆర్ హైరింగ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఫర్ హాస్టర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నియరర్ చౌటప్పల్. సో వాకిన్ ఇంటర్వ్యూస్ ఆన్ 29th November 2021 టు 04 December 2021. సో ఇంకా చాలా రోజుల వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయన్నమాట. సో ముందు నోటిఫికేషన్లో మనం ఫ్రెషర్స్ గురించి అయితే తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్షన్లో వచ్చేసరికి
4 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీలో అయితే కావాలి, కెమిస్ట్రీ టు సీనియర్ కెమిస్ట్ అయితే కావాలంటున్నారు. సో షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా ఏపీఐ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. సో క్వాలిటీ ఎజ్యూరెన్స్లో వచ్చేసరికి 5 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మసీ అయితే క్వాలిఫికేషన్గా ఉండాలన్నమాట. ఎగ్జిక్యూటివ్ టు అసిస్టెంట్ మేనేజర్ అయితే ఉండాలి, షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా ఏపీఐ ఇండస్ట్రీ క్యూఎంఎస్ ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ వెండర్ క్వాలిఫికేషన్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ సర్వీస్ వచ్చేసరికి 0 to 8 years ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో డిప్లొమా బీఈ బీటెక్ కెమికల్లో ఉండాలి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ టు అసిస్టెంట్ మేనేజర్ అయితే కావాలంటున్నారు. సో ఇక్కడైతే ఎక్స్పోజర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. సో క్వాలిటీ కంట్రోల్ వచ్చేసరికి 4 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మ్స్ అయితే కావాలి, ఎగ్జిక్యూటివ్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంది. సో ఇక్కడైతే స్కిల్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈహెచ్ఎస్ వచ్చేసరికి 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, బీఎస్సీ డిప్లొమా ఇన్ కెమిస్ట్రీ విత్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీలోనైతే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. సో కెమిస్ట్లో డిజిగ్నేషన్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి స్కిల్ సెట్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వేర్ హౌస్లో 12 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, ఎనీ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్ టు అసిస్టెంట్ మేనేజర్ అయితే కావాలి, ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా ఏపీఐ ఓన్లీ అంటున్నారు అనమాట. సో ఇక్కడైతే ఈ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కాపీ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లెటర్, కరెంట్ కంపెనీ అపాయింట్మెంట్, లాస్ట్ రివిజన్ లెటర్ విత్ సిటీసీ అనాక్సియర్, లాస్ట్ 3 month పే స్లిప్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఎనీ అదర్ రెలవెంట్ డాక్యుమెంట్స్. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమే టు. సో ఇక్కడైతే రెజ్యూమెస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో hr@hostellabs.com ఇంకో రెజ్యూమే కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే నేను జూమ్ అయితే చేస్తున్నాను, sunilkumar.b@honorlabs.com అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో ఎవరైతే చౌటపల్లో మరి ఎక్స్పీరియన్స్డ్గా జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది అద్భుతమైన అవకాశం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ జాబ్కి ఎలిజిబుల్ అయినట్లయితే అటెండ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి విమ్టాలో జాబ్ నోటిఫికేషన్ అనమాట. వీఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5 positions అయితే ఖాళీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి కోల్కతాలో ఉందన్నమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్. సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్, కోల్కతా, నోయిడాలో ఉన్నాయన్నమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. సో ఇక్కడైతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, విజిట్ మల్టిపుల్ సైట్స్ టు మానిటర్ ఎయిర్, సాయిల్ అండ్ స్టాక్ మానిటరింగ్. సో ఎంథూజియాజమ్ టు లెర్న్ ఈఐఏ రిపోర్టింగ్ అండ్ విల్లింగ్ టు ట్రావెల్. సో ట్రావెల్లో చేయడానికి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. సో ఎక్కడైతే మీరు ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే srikanth.chukka@vimta.comకి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్కి వాట్సాప్ అయినా చేసుకోవచ్చు, మరి కాల్ అయినా చేసుకొని మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇది ఏ కంపెనీ, మరి ఈ కంపెనీ దేనికి సంబంధించింది అని. సో ఎక్కడైతే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ. సో నేనైతే www.vimta.com అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీరైతే కంపెనీ గురించి మొత్తం తెలుసుకుంటారనమాట. www.vimta.com అని సెర్చ్ చేసినట్లయితే కంపెనీ గురించి మొత్తం హిస్టరీ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ప్రెజెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఏజెంట్ అనమాట. సో వీఆర్ హైరింగ్ ఫర్ దిస్ డిసెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓపెనింగ్ పొజిషన్స్ వచ్చేసరికి లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ రీసెర్చ్ డెవలప్మెంట్ అయితే అడగడం అయితే జరిగింది. సో డిసెంబర్ 3 to 4 వరకు అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయంటున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ లుకింగ్ ఫర్ 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫార్మా ఇండస్ట్రీ, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అడిగారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే కావాలి. ప్లీజ్ క్యారీ ఫుల్ వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్స్ అండ్ రిపోర్ట్స్ అయితే కావాలంటున్నారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆఫీస్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. దూలపల్లె
కుతుబుల్లాపూర్ మండల్ హైదరాబాద్ తెలంగాణ అనమాట. సో మీకు మీరు ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే కెరీర్ అట్ రేట్ ఆఫ్ ఏజియంట్ .com అనుకని రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు క్లారిటీ లేనట్లయితే మన సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ టెలిగ్రామ్లోనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందో అందులో మీరైతే పొందవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ జాబ్ నోటిఫికేషన్ పొందాలనుకుంటారో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది పొందవచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి జెనిసిస్ అనమాట, జెనిసిస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది వచ్చేసరికి హైదరాబాద్లోనే ఉందన్నమాట, మలక్పేట్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అనమాట, శంషీర్పేట్. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్షన్లో ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం నీట్గా తెలుసుకోవాలనుకుంటే, సో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడక్షన్ అయితే కావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అయితే ఉంది. ఎంటెక్ బీటెక్ ఎంఎస్సీ అయితే కావాలి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కెమికల్ ఇంజనీరింగ్లో అయితే కావాలంటున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ సెండ్ యువర్ రెజ్యూమ్ టు, ఇక్కడైతే ఒక మెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, కెరీర్ అట్ రేట్ ఆఫ్ జెనిసిస్ లాజిక్స్ .com అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో ఒకవేళ క్లారిటీ లేకపోయినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది నేను అందరూ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా. సో కంపెనీ అయితే ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలో చూపించినట్టుగానే ఉంటుంది. సో ఇలాంటి మంచి కంపెనీల్లో కూడా జాబ్ చేయాలన్నా ఒక లక్ అయితే ఉండాలన్నమాట. సో అలాంటి లక్ ఉన్న జాబ్స్ అనేవి ఇవి. సో ఎవరు మిస్ అవ్వద్దు మన సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ని, కంపల్సరీగా అందరూ ఫాలో అవుతూ ఉండండి. జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్ అయితే చెప్పడం జరుగుతుంది మన సక్సెస్ డ్రైవ్ తెలుగు టీము. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మమత అకాడమీ మెడికల్ సైన్స్లో ఉందన్నమాట, బాచపల్లి హైదరాబాద్ తెలంగాణ అనమాట. సో ఇందులో వేరియస్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ప్రొఫెసర్స్ అయితే కావాలి, ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంట్స్ అయితే కావాలి. ఆల్ క్లినికల్ నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ అయితే ఉండాలంటున్నారనమాట. సో ఎమర్జెన్సీ మెడిసిన్స్కి ఎండీ DNB అయితే కావాలి, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్ అయితే కావాలి. సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్ అయితే ఉండాలి, MCH, DMO, DNB అయితే ఉండాలన్నమాట. సో కార్డియాయిక్ అనార్థిస్టిక్ ఉండాలన్నమాట, నర్స్ సూపరింటెండెంట్, నర్స్ BSc, GNMC ఉండాలన్నమాట. సో ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ జాబ్స్ గురించి పెద్దగా క్లారిటీ లేదు, కానీ ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎవరైతే ఉపయోగపడుతుందో వాళ్ళ కోసమైనా ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది చెప్పాలని చెప్తున్నాను అనమాట. సో రేడియోగ్రఫీ, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, సో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, CSSD టెక్నీషియన్. సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ గార్డియన్, ఆఫీసర్ అటెండర్, హెల్పర్స్ కూడా కావాలంటున్నారు, హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా కావాలంటున్నారు. మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగితే ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకుని మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మరి ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియోకి అయితే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీరు ఒకళ్ళు ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ మెయిల్ ఐడికి అయితే మీరైతే మెయిల్ చేసుకొని జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే, మరియు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినా సెలెక్ట్ అవ్వకపోయినట్లయితే ఆ నెంబర్ కాల్ చేసుకొని కనుక్కోవచ్చు అనమాట మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయిందా లేదా అనేది. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ నోటిఫికేషన్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే 6 కంపెనీల్లో జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. సో ఇదైతే 7వ కంపెనీ, ఇది అనేది వపీలో ఉందనమాట, అజంత ఫార్మా లిమిటెడ్. 5th December 2021 సండే ఉందన్నమాట. సో 10 to 5 వరకు అయితే ఉంటుంది. సో దీని జాబ్ లొకేషన్ మాత్రం గుజరాత్లో ఉంటుంది. అందుకే ఈ జాబ్ నోటిఫికేషన్ వీడియో లాస్ట్లో చెప్పడం అయితే జరిగింది, ఎందుకంటే నేను కంపెనీలో హైదరాబాద్ అని పెట్టడం అయితే జరిగింది. సో అందుకే ఇది అనేది లాస్ట్లో చెప్పడం అయితే జరుగుతుంది. అసోసియేట్ ఆపరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కావాలి, 12th 10th ITI అయితే ఉండాలి, 4 to 4 years అండ్ అబవ్ అయితే ఉండాలన్నమాట. పెల్లెట్ కోటింగ్, క్యాప్సూల్స్, కంప్రెషన్లో అయితే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ ఈ మెయిల్ ఐడికి అయితే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసుకోండి. సో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్లో కావాలి, జనరల్లో కావాలన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 0.7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ స్కిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మే అటెండ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అలాంగ్ విత్ కాపీస్ ఆఫ్ రెజ్యూమే, శాలరీ స్లిప్స్, పాస్ఫోటో సైజు, ఫోటోగ్రాఫ్స్, రిలవెంట్ డాక్యుమెంట్స్తో ఇక్కడైతే ఒక ఇది ఇవ్వడం అయితే జరిగింది. అడ్రస్, ఆ అడ్రస్కి అయితే మీరైతే చేరుకొని ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ అవ్వచ్చు అనమాట.
సో సీవీ అనేది తీసుకుని రావాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది గుజరాత్లో జాబ్ లొకేషన్. సో చాలామంది ఏ ప్లేస్ అయినా పర్లేదు జాబ్ దొరకాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్పడం అయితే జరిగింది. సో నెగిటివ్గా తీసుకోవద్దు, ఇది గుజరాత్లో ఉంది, ముందు చెప్పినవన్నీ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ నోటిఫికేషన్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా పొందాలనుకుంటే మన సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్.